హలో అన్న. చెప్పన్నా, నా పేరు మహేష్ అన్న. అన్న, ఆంధ్రప్రదేశ్లో పాలిటిక్స్ ఎలా నడుస్తున్నాయన్న? గడిచిన 4.5 సంవత్సరంలో జగన్ గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? ఏం జగన్ అన్న, ఏమున్నా, ఏం చేసిండని రవరత్నాలని ఎవరికి ఇస్తున్నాడు ఏం కథ? నేను ఒకటే చెప్తున్నాను, నేను ఇక్కడ తెలంగాణ బిడ్డ. నేను మీ దగ్గరికి పోయినా ఇక్కడికి ద్వారకా తిరుమలకి వెళ్ళాను, పోయొచ్చే వరకు 30,000 బండికి కూర్చున్నది. అదే రోడ్లు వేయకపోవడం వల్లనే కదా. నువ్వు ఆటో వాడికి 10,000 ఇచ్చేసి 40,000 ఖర్చు పెట్టి ఇచ్చేసి మెకానిక్ పెట్టేస్తే ఏం లాభం చెప్పండి? మీరు ఏం చేస్తున్నారు? అసలు మీ పరిపాలన ఏంది? ఈ తెలంగాణలో చూడండి, రోడ్లు ఎంత బాగుంటాయో. ఊళ్ళల్లో కూడా ఫీటు పీటు తొవ్వేసి వేస్తూ ఉంటారు. అసలు ఏం జరుగుతుంది చెప్పండి? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ వెనకాల ఏం జరుగుతుంది అనుకోవచ్చు? అది కావాలని చేస్తున్నది, అది రాజకీయం. ఆయనకే మంచిది, ఇంకా సానుభూతి లభిస్తుంది, ఓట్లు పడతాయి, ఆయనకే బెటర్ కదా. నువ్వు ఎన్ని రోజులు ఉన్నా కూడా వచ్చేస్తుంది. ఎప్పుడైనా నువ్వు పోలేదా? జగన్ పోలేదా? ఎన్ని నెలలు పోయిండు? ఈయనదే ఉన్నది, తొందరగా వచ్చేస్తూనే ఉంటాడు. ఏది కావాలని మీ దగ్గర పోలీసు వాళ్ళను అందరిని పెట్టేసుకొని, అధికారులను పెట్టేసుకొని ఒకరిని ఇరికించాలి. ఇన్ని సంవత్సరాలు ఎందుకు చేయలేదు మరి ఆ పని? ఇప్పుడే టైంలో ఎన్నికలు వచ్చే ముందు ఎందుకు చేస్తున్నావు నువ్వు? దాంట్లో రాజకీయ కుట్ర కనిపిస్తుంది కదా. వైసీపీ ప్రభుత్వంకి ఒక్క విషయం లాజిక్ మిస్ అయ్యారనుకోవచ్చు. అంటే ఈ టైంలో ఆయన లోపలికి పంపించడం వల్ల వైసీపీకి నష్టం జరగచ్చు కదా, ఎందుకంటే సానుభూతి ఓట్లు టీడీపీకి పడచ్చు కదా అప్పుడు. అవును, నేను అదే చెప్తున్నాను, అదే మంచిదని చెప్తున్నాను. సానుభూతి పడుతుంది కాబట్టే చెప్తున్నాను. ఇతను ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు లేని ఎన్నికల ముందుకే చేస్తున్నాడు అని అంటే వైసీపీకే నష్టం, ఈ టీడీపీకి ఏమి కాదు. ఆయన లోపలున్నైనా బయటకు వచ్చేస్తాడు. ఆయన కాకపోతే పవన్ కళ్యాణ్ వస్తాడు. ఇంకా పవన్ కళ్యాణ్ వస్తే బెటర్, ఈయన జర పెద్ద మనిషి అయ్యిండు, ఆయనే 4 పెట్టేది. ఇక పవన్ కళ్యాణ్ గురించి ఒక మాట చెప్తాను, ఏదంటే నేను షూటింగ్లో చేస్తాను. గబ్బర్ సింగ్ 2కు నేను ఒక డ్రైవర్ను. మేమందరకు మాకు వేరే సెటప్ ఉంటుంది భోజనాలకు, మెయిన్ సెటప్ వేరే ఉంటుంది. అంటే మెయిన్ సెటప్ వాళ్ళు బిర్యానీ తెప్పించుకున్నారు, అంటే తెప్పించుకున్నారు అంటే ప్రొడక్షన్ వాళ్ళే తీసుకొస్తారు. వాళ్ళ సొంత డబ్బులు పెట్టి ఏం తీసుకురాలి, అదే పుట్టిస్తారు. మాకు పెట్టే పుట్టిస్తారే వాళ్ళకి పెడతారు. మేమేమో సాధారణ పప్పన్నము అవి తింటున్నాము. వాళ్ళు చికెన్ బిర్యానీ తెచ్చుకున్నాడు, కారవన్లోకి వెళ్ళి వచ్చాడు. ఏమైందిరా మీరు తింటలేరా, బిర్యానీ లేదా మీకు అని అన్నాడు. లేదు సార్ అని చెప్పిన, మరి మీరు సెటప్కు పెట్టారు కదా అని చెప్పండి. ఎంబడే షూటింగ్ ఆపేసాడు, పెడితే అందరికీ పెట్టాలి బిర్యానీ, లేదంటే లేదు. ఎంబడే షూటింగ్ ఆపేసి మణికొండ నుంచి మళ్ళీ తీసుకొచ్చి బిర్యానీ పెట్టించారు అందరికీ. అంటే సమవుజ్జునిగా చూసే గుణం ఒకటి కావాలి, అసమానత్వం అనేది ఉండాలంటారు. అందరినీ సమానంగా సమానత్వమే, వాళ్ళు పని చేస్తారు మేము పని చేస్తాము. నువ్వు మెయిన్ సెటప్కు టేబుల్ లేచి పెట్టేసి అది పెట్టేస్తే అది వేరు విషయం. ఫోన్ని టేబుల్ వేసుకుంటున్నారు, మాకు చీరలో కూర్చుంటే పెట్టేస్తారు. ఫుడ్ కాడ కూడా విషయం పెడితే ఎట్లా? వాళ్ళది కడప మనది కడపే కదా, అందరికీ సమానం ఉండాలి. నువ్వు తాగేది మంచినీళ్ళే, నేను తాగేది మంచినీళ్ళే, కాకపోతే నువ్వు మినరల్ వాటర్ తాగుతావు, మేము మామూలు వాటర్ తాగుతాం, అంతే తేడా. కానీ దీనివల్ల ఎవరికి నష్టం? అందుకోసమే అలాంటి పద్ధతి వద్దు అని చెప్పేసి ఎంబడే అలాంటి పనులు చేశాడంటే అతన్ని ఎంత గొప్ప మనసు. అందరికీ సమానం, ఒక డ్రైవరు బాగుండాలి, ఒక ఆర్టిస్టు బాగుండాలి. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడే మనకి ఏమన్నా విలువ ఉంటుంది, మనుషులకు మానవత్వం. అతను మనిషే, మనం మనుషులమే. అతనికి వస్తే రక్తం వస్తుంది, మనకు వస్తే రక్తం వస్తుంది. ఏదో ఇవ్వాలి, నువ్వు ఆర్టిస్టు కావచ్చు, హీరో కావచ్చు, ఆయన పోయి కార్వాన్లో కూర్చుంటుంది. ఆ కార్వాన్ నుంచి వెళ్ళి దిగి వచ్చి మమ్మల్ని అడిగిందంటే ఆయన ఎంత మంచి మనిషి ఉండాలి. చూసుకుంటే 2024లో ఎవరు ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు మీరు ఆంధ్ర రాష్ట్రానికి? పవన్ కళ్యాణ్ వస్తే బెటర్ అండి, ఎవరు వచ్చినా పర్వాలేదు. పవన్ కళ్యాణ్ కూడా నేను ఇప్పుడే సీఎం కావాలని ఏం కూర్చోలేదు. ఒకటి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏం బాగలేదంటున్నారు. ఈ టైంలో అనుభవం ఉన్న వ్యక్తి వస్తే మేలు అంటున్నారు కొంతమంది. పవన్ కళ్యాణ్ గారికి అనుభవం అనేది లేదు. సో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కాకూడదు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రావాలి? దానికి నేను ఒక రీజన్ చెప్తా. అనుభవం అనేది నడుస్తుంది, కరెక్ట్ నడుస్తావు, కానీ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి బాగలేదు కదా, ఈ టైంలో అనుభవం ఉన్న వ్యక్తి హ్యాండిల్ చేస్తే మంచిదండి. ఓకే అండి, చంద్రబాబు నాయుడుకి జర పెద్ద మనిషి అయిపోయిండు, అతనికి అనుభవం ఉన్నది. ఒకవేళ పవన్ కళ్యాణ్ వచ్చినా కూడా పెద్దవాళ్ళ సలహాలు తీసుకొని చేస్తారు. ఎవరైనా సరే సలహాలు తీసుకుంటారు. అనుభవం అనేది రాకుండా ఎలా ఉంటుంది? పెద్దవాళ్ళ ఇప్పుడే అనుభవం రావాలని అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు నేనున్నాను అని నాకు తెలియకపోతే నిన్ను అడుగుతాను. అలా అతని చుట్టూ ఎంతమంది లేదు, ఎంత లోక జ్ఞానం తెలియదు. అతొక స్టారు, అతనికి ఏం చేయాలనో తెలుసు, పక్కగా తెలుసు. లేదంటే వేరే వాళ్ళ పెద్దవాళ్ళ సలహాలు తీసుకుంటాడు, అవునా కాదా? థ్యాంక్స్ అన్న. ఓకే, రైట్.